అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 2 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్టోబర్ 2, 2024 వారం బుధవారము స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షము. ఈ రోజున సూర్యోదయము ఉదయం 6:10 సూర్యాస్త సమయము సాయంత్రం 5:52 చంద్రోదయము 5:35 చంద్రాస్త సమయము 5:50 ఈ రోజున తిథి అమావాస్య. అక్టోబర్ 3 రాత్రి 12:19 వరకు అమావాస్య ఉంటుందండి. తదుపరి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాము. నక్షత్రము ఉత్తర పాల్గొని 2:00 PM వరకు ఉత్తర పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం బ్రహ్మ. 3:00 PM వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐంద్ర. కరణం చతుష్పాద. 2:10 AM వరకు. తదుపరి నాగవ. 3:12 PM వరకు. తదుపరి కింస్తుగ్న. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము 3:53 PM to 11:42 వరకు. దుర్ముహూర్తము 11:41 PM నుంచి 12:29 PM వరకు. రాహుకాలము 12:05 PM 1:34 PM వరకు. గుళిక కాలము 10:36 PM నుంచి 12:05 PM వరకు. ఇవండి ఈరోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయము తెల్లవారుజామున 4:30 PM ఉదయము 5:22 PM వరకు. ఈ రోజున అమృతకాలం లేదండి. అలాగే అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇవేనండి ఈ రోజున్నటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు విశిష్టతలు వచ్చేసి ఈరోజు అమావాస్య, మహాలయ అమావాస్య అంటారండి దీన్ని. ఈరోజుతోటి భాద్రపద మాసం ముగింపు, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, బతుకమ్మ పండుగ కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంత కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.